మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించి ఆరోగ్య విషయంపై త్వరితగతిన కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శశాంక్ కొంగరకలన్. ఉపాధ్యాయుల సమస్యలు పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె అప్పలరాజు, నాయకులు ఎం రాఘవ, కె వేణుగోపాల్, జె గురుమూర్తి, ఎన్ పార్థసారథిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల సమస్యల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. సమాజాన్ని నిత్య పరిశుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ కార్మికుల పట్ల ప్రభుత్వ పెద్దల తీరు ప్రభుత్వానికి నష్టదాయక చర్య అని అన్నారు. పర్మనెంట్ కార్మికుల సమస్యలైన ఎడ్నట్ లీవులు, ఎన్కాస్మెంట్ సెలవుల విషయంలో జీపీఎఫ్ ఖాతాలలో జమ చేయాలని మున్సిపల్ పరిధిలో గల ఇంజనీరింగ్ డ్రైవర్లకు, మున్సిపల్ స్కూల్లో పనిచేసే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. క్లాబ్ డ్రైవర్లకు GO7 ప్రకారం 18,500 రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించని ఎడల శమను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చాలా దారుణంగా ఉన్నాయి, కోవిడ్ విజృంభిస్తుంది, ఎలా టైంలో పారిశుద్ధ కార్మికులు ఇబ్బంది పెట్టే సమ్మెలో సరైన బాధ్యత అనేటువంటి విధానం కాదు. ముఖ్యమంత్రి గారు కలగజేసుకుని వీళ్ళకి పూర్తిగా 26 గంటల మధ్యాహ్నం అమలు చేసి సైకి ప్రకారంగా దీన్ని పరిష్కరించాలని చెప్పి చెప్తాను. మున్సిపల్లో సమ్మె ఈరోజే డిక్లేర్ చేశారు ఏజెన్సీ తరఫున. కనుక ఈ రోజు నుంచి మా డిమాండ్లన్నీ నెరవేరే వరకు కంటిన్యూస్ను స్ట్రైక్ కొనసాగుతుందని, తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామని, ఈ పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం, ఉద్యోగం చేస్తామని, ప్రభుత్వానికి ఇదిగా పోరాటం చేస్తామని వదులుగా జవాబిస్తున్నాం. దాచేపల్లి R&B బంగ్లా సెంటర్లో మున్సిపల్ కార్మికులకు పోలీసులకు మధ్య వివాదం నెలకొంది. మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా విధులకు హాజరు కాకుండా సమ్మె చేస్తున్న తరుణంలో ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు వేరే వారి ద్వారా పారిశుద్ధ పనులు చేయించాలని చూడడంతో వారిని అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు, సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికులను అడ్డుకున్నారు. పోలీసులకు కార్మికులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బలవంతంగా పోలీస్ స్టేషన్కి తరలించిన పోలీసులు ట్రాక్టర్ ముందు బైఠాయించి నిరసన చేస్తున్న కార్మికులు మాట్లాడారు. పోలీసులు అంతా చూడకుండా కూతురు మాట్లాడుతున్నారు. అక్కడ ఎందుకు చూస్తాం, అది చూస్తే ఇప్పుడు చెప్పాలా చేసుకోండి. తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు యూనియన్ ఆధ్వర్యంలో సుదీర్ఘ సమస్య పరిష్కారం కోరుతూ రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ భారీగా పోలీసులు మోహరింపు. ఫీల్డ్ అసిస్టెంట్లను అడ్డుకున్న పోలీసులు, ఆందోళనకు దిగిన ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల ఏపీ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం ముట్టడికి సానుకూలంగా స్పందించిన ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్ డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తానని సంఘ నాయకులకు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్స్ పైన గౌరవ కమిషనర్ మేడం గారిని, అదేవిధంగా డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మేడం గారు సుమారు 10 పాయింట్లతో 1 గంట సేపు చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మేడం గారు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ప్రభుత్వానికి విన్నపించి ఫీల్డ్ అసిస్టెంట్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామనేటువంటిది చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు ఖచ్చితంగా 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ మేము గట్టిగా అడిగాము.
కానీ మా పరిధిలో లేదు అనేటువంటి విషయం మేడం గారు క్షుణ్ణంగా చెప్పారు. అదేవిధంగా మండల స్థాయిలో బదిలీ సౌకర్యాలు, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మరణించిన వారికి ఎక్స్గ్రేషియర్ 10 లక్షలు ఇవ్వాలని, మ్యాండేట్స్ విధానంలో వస్తున్నటువంటి సమస్యలను క్షుణ్ణంగా మేడం గారికి వివరించడం జరిగింది. అదేవిధంగా న్యాయమైన డిమాండ్స్ ఏవైతే 9 ఉన్నాయో వాటిని త్వరగా పరిష్కరించాలి. పరిష్కరించలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యమం చేయడానికైనా సిద్ధం కావాలి అవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కమిషనర్ గారు సూర్యకుమారి గారితో సుమారు గంట పాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్ల మీద మేము కమిషనర్ గారితో మాట్లాడాం. కమిషనర్ గారు ఇతర అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతిపాదించాం. 26,000 రూపాయల ఎంత అనేది మేము తప్పనిసరిగా ప్రభుత్వంతో ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి జీతాలైతే పెంచుతాం, ఎంత అనేది మా పరిధిలో లేదు, సానుకూలంగా మీకు అనుకూలంగా తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేస్తామన్నారు. రెండవది మ్యాండేస్ విధానాన్ని సళ్లింపు చేసి తీసేయమన్నాం. దానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో మార్పులు తీసుకొచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు. అట్లా వీళ్ళలో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రమోషన్లు లేవు, ఆ ప్రమోషన్లు ఇచ్చేదానికోసం కూడా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. 26,000 ఇవ్వడానికి వాళ్ళు అది అంత అబ్బారు. ఇప్పుడు 5,400 ఇస్తున్నారు, 26,000 లేదా 20,000 అని ఇప్పించండి అని అడిగాం. ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కి ఇస్తున్న జీతం ఇవ్వమన్నాం. సరే మీరు అడుగుతున్నారు న్యాయం, కానీ ఆ జీతం ఎంత అనేది మా చేతుల్లో కూడా లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి చెప్తామన్నారు. జీతాలు అయితే పెంచుతామన్నారు. మేము అడిగింది ఏంటంటే సంక్రాంతి కానుక ఇవ్వండి అని చెప్పేసి పాత్రలు అడిగాం. గవర్నమెంట్ తలుసుకుంటే ఇవ్వచ్చు, గవర్నమెంట్ సిద్ధం కావాలి. ఎందుకంటే 4వ ఉద్యోగులందరికీ 20,000 ఇచ్చి వీళ్ళు తక్కువ ఇస్తామంటే వాళ్ళు కూడా బతకాలి. ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, అన్ని ధరలు పెరిగాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఎయిర్పోర్ట్ లో బీఆర్ఎస్ నేతలు జగన్ కు స్వాగతం పలికారు. అనంతరం జగన్ అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ నివాసం వద్ద జగన్ కు కేటీఆర్ ఆహ్వానం పలికి లోపలకు తీసుకువెళ్లారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ ను జగన్ పరామర్శించారు. దాదాపు గంట సేపు కేసీఆర్ నివాసంలో జగన్ గడప ఉన్నారు. లంచ్ మీటింగ్ కూడా ఉందని తెలుస్తుంది. వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సంఘీభావం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలియజేశారు. అనంతరం మధు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు, కార్మికులందరి న్యాయమైనటువంటి సమస్య, ఐక్యత జల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, 26,000 రూపాయల జీతం, 26,000 రూపాయల జీతం. హైదరాబాద్ లోని బస్ భవన్ లో హైర్ బస్ యాజమానులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా 5 విషయాలను వారు సంస్థ దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై సంస్థ ఉన్నత అధికారులతో కలిసి చర్చించడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారానికి సాధ్యాలను పరిశీలించేందుకు టిఎస్ఆర్టీసీ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ కమిటీ సిఫార్సులను పరిశీలించిన తరువాత ఆ మేరకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని ఫైర్ బస్ యజమానులకు వివరించడం జరిగింది. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఇవాళ ఉదయం ఫైర్ బస్ యజమానులు కలిశారు. తమ సమస్యలు పరిశీలించాలని ఆయనను కోరారు. దీనిపై సంస్థ ఎండి విసి సజ్జనర్ తో పొన్నం ప్రభాకర్ మాట్లాడడం జరిగింది. సమస్యల పరిశీలనకు ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ, శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే విభాగాల ఉద్యోగులు స్థానిక జ్యోతిరాజ్ పూలే కోడెల వద్ద 16వ రోజు సమ్మెలో భాగంగా దున్నపోతుకు వినతిపత్రం అనే నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సంపతిరావు కిషోర్ తెలిపారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఉద్యోగులందరూ సమ్మెబాట చేపట్టారని పేర్కొన్నారు. ఎంఈఓ రణస్థలం చిన్నారావు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం
అవకాశం కల్పించాలని కోరారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. హెచ్చర్ల మండల యూటీఎఫ్ అధ్యక్షులు కె వెంకటరావు, ప్రధాన కార్యదర్శి జి విశ్వనాథం, వెంకటరమణ, యోగేశ్వరరావు, సుబ్బారావు, అనిల్ కుమార్, రమేష్, శ్రీనివాసరావు, గజపతిరావులు మాట్లాడుతూ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష శ్రీకాకుళం జేఏసీ అధ్యక్షులు పైడి మురళీకృష్ణ మాట్లాడుతూ జీతాలు పెంపుదల జరగాలని, పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోశాధికారి డి శ్రీనివాసరావు మాట్లాడుతూ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. వెట్టి చాకరికి గురవుతున్నామండి, వెట్టి చాకరికి గురవుతున్నాము. ప్రభుత్వానికి ఇదే విషయాన్ని గుర్తు చేస్తే మాకు ఎంటీఎఫ్ ఇస్తామని చెప్పి మూడు జీవోలు అమలు చేసింది. మూడు జీవోలు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఏ జీవోలు కూడా ఒప్పుకుంటూ మాకు జీతాలు అనేవి ఇవ్వడం లేదు. అలాగే మా డిమాండ్స్ ఏవి కూడా ప్రభుత్వం తీర్చడం లేదు. అంతేకా దానికి వ్యతిరేకిస్తూ మా సిఆర్టీలు అందరూ కూడా అన్ని కేజీపీల నుంచి అన్ని జిల్లాల నుంచి సమ్మె చేయడానికి జేఏసీ వారి సపోర్ట్ తీసుకుంటూ మేము ముందుకు వచ్చామండి. రోడ్డు ఎక్కాం. ఈరోజు సిఆర్టీలందరూ ఇంతే పకడ్బందీగా రోడ్డు మీదకు వచ్చి సమ్మె చేస్తుంటే కొంతమంది ఉన్నారండి సిఆర్టీల్లో. ఈ కొంతమంది మేమే నాయకులము, కేజీబీవీలన్నిటికీ మేమే ఉద్ధరిస్తున్నామని చెప్పి ఈ మా ఎస్ఎస్ఏ స్టేట్ వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళతో కలిసిపోయి వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని మాకు చాలా అన్యాయం చేశారండి. గత 12 సంవత్సరాలుగా వీళ్ళకి నమ్మి మేము చాలా మోసపోయాం. ఆ విషయం మా కేజీబీవీలు ఉండేటువంటి సభ్యులందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య అండి. వీళ్ళకి వీళ్ళే అధికారులకు లాలుచి అయిపోయి అధికారులతో కలిసిపోయి అధికారులు ఏది చెప్పమంటే అది మా మీద ప్రలోభాలు చూపిస్తూ మమ్మల్ని ఇలా మా రక్తం మరుగుతున్నప్పుడల్లా మా రక్తాన్ని నీరు గారుస్తూ చల్లపరిచేస్తూ వీళ్ళ అధికారులు ఇచ్చినటువంటి మరి స్వలాభం కోసమో వాళ్ళు ఏమి ఇస్తానన్నారో ఏ డబ్బులు తీసుకుంటున్నారో తెలియదండి. మాకైతే మాత్రం పేరున అన్యాయం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ స్టేట్ లీడర్ అని చెప్పుకుంటున్నటువంటి దేవి, ఆవిడ అనకపల్లిలో చేస్తున్నారు ఎస్టీఎస్ దేవి, ఆవిడికి మా శ్రీకాకుళం జిల్లాయే కదండి, మరి అన్ని జిల్లాలకి మేమైతే ఆవిడ ఎన్నుకోలేదు. గత 12-11 సంవత్సరాలుగా ఆవిడ లీడర్ని అని చెప్పుకుంటూ అందరి దగ్గర డబ్బులు గుంజేస్తూ మమ్మల్ని అందరినీ మానసికంగా పీడిస్తూ మమ్మల్ని అందరినీ ఇలా రోడ్డు నెక్కించి మా జీవితాలతో ఆడుకుంటుంది ఆవిడ. ఆ మా అందరి జీవితాలతో ఆడుకునే హక్కు ఆవిడకి ఎవరిచ్చారని మేము గట్టిగా ఈరోజు అడుగుతున్నామండి. మా అందరి జీవితాలని ఆవిడ పణంగా పెట్టి ఆవిడ స్వలాభం కోసం ఈరోజు అధికారులతో కుమ్మక్కైపోతుంది. ఆ హక్కు ఆవిడకి ఎవరిచ్చారని మేము గట్టిగా అడుగుతున్నామండి. ఆవిడ చర్చిలకు వెళ్ళాను నేను, మేము అందరూ సమ్మెలో రోడ్డుల మీద కూర్చుంటే ఆవిడ చర్చిలకు వెళ్ళమని ఎవరు చెప్పారండి? కాకినాడలో ఉపాధ్యాయుల సమస్యలు పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయ ఉద్యోగుల ఆర్థిక సంబంధమైన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఎస్సీ వెంకటేశ్వరరావు, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కన్నారావు మాట్లాడుతూ సకాలంలో వేతనాలు చెల్లించాలని, పీఆర్సీ, డిఏ, పీఎఫ్ తదితర ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే 1వ తేదీనే జీతాలు, మెరుగైన పీఆర్సీ, సకాలంలో డీఏలు చెల్లిస్తామని ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కారన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వేతన జీవులంతా పోరాడదాం ఆంధ్ర అంటూ పోరుబాట పట్టారని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించుకుంటే ఈ నెల 9-10 తేదీలలో విజయవాడలో 36 గంటల నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆర్థిక బకాయిలు చెల్లించకుండా రాజకీయం చేస్తుందని, రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి రాజకీయంగానే గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 4.5 ఏళ్ల కాలంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకి బకాయి పడి ఉన్న 18,096 కోట్ల రూపాయలు ఎప్పుడు చెల్లిస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మన ప్రభుత్వం త్వరలో అధికారంకి వస్తుంది, మీకు డిఏలు బకాయిలుండు, మంచి పీఆర్సీ ఉంటుంది, మంచి ఫిట్మెంట్ ఉంటుంది, పీఆర్సీ బకాయిలు మంచి పీఆర్సీ ఇస్తాం, ఇలాంటి మాటలన్నీ ఎన్నికల కోసం నమ్మబలికి ఈవేళ ఉద్యోగుల్ని నిలువునా ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి. 40 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల పరిస్థితులు ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి ఎన్నడూ లేదని ప్రభుత్వానికి చెప్పదలిచింది.
కౌన్సిల్లో కూడా పీడిఎఫ్ పక్షాన్ని చెప్పాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఉద్యోగులకి ఏం మేలు చేసిందో చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది. మైనస్ పిఆర్స్ ఇచ్చి, ఐఆర్లు తగ్గించి, ఫిట్మెంట్లు తగ్గించి, ఈవేళ పిఆర్సీ ఎరియర్లు, డిఏ ఎరియర్లు, సరెండర్ లీవ్ ఎరియర్లు, మొత్తం మెడికల్ బిల్స్ మొత్తం లేకుండా ఇవాళ సిపిఎస్ఐ వాళ్ళకి చెల్లించిన ఓటర్కి సంబంధించి ఈవేళ 20,000 కోట్ల రూపాయలు బకాయి పడి ఉంటే 2 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ నువ్వు చెల్లించాల్సినటువంటి బకాయిలు రాబోయే ప్రభుత్వం చెల్లిస్తుందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అందరు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 19-24 మధ్య నీ పాలనాకాలంలో చెల్లించాల్సినటువంటి డిఏ ఏరియాలు, పిఆర్సీ ముందడి ఏరియాలు, పిఆర్సీ తర్వాత ఏరియాలు, సరెండర్ లీవ్ ఏరియాలు ఇవి కూడా పిఆర్సీ ఏరియాలు అంటామండి. పిఆర్సీ వల్ల పెరిగినటువంటిది కాదు, కేవలం డిఏ రెగ్గొట్టి అవి ఒకేసారి డిఏలు మంజూరు చేయడం వచ్చినటువంటి తప్ప పిఆర్సీ ద్వారా ఈ పోలీసులకు కానీ ఆర్టీసీకి కానీ లేకుంటే ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఏ రకమైనటువంటి మేలు చేయకుండా అడ్డమైనటువంటి పిఆర్సీ ఇచ్చాడు. సరే ఏమైనప్పటికీ కూడా ఇన్ని 1,000 కోట్ల రూపాయల బకాయిలు మరి వెంటనే చెల్లించాలని చెప్పి ఈవేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 3వ దశ పోరాట కార్యక్రమంగా పోరాటం చేస్తున్నది. అందువల్ల రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్గా మారిపోయిన పరిస్థితి ఉంది. ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉపయోగించిన పోరాటం అంగన్వాడీ డిసెంబర్ 24వ తేదీ నడుస్తుంది. ఓ పక్క సమగ్ర శిక్షాభియాన సిబ్బంది పోరాడుతూ ఉన్నారు, ఓ పక్క లాయర్లు పోరాడుతూ ఉన్నారు, ఓ పక్కన మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ శానిటరీ వర్కర్స్ పోరాడుతున్న పరిస్థితిలో మరి రాష్ట్ర పాలకుడు మరి ఏమి పట్టనట్టుగా ఆయన మరి తాడేపల్లిలో కూర్చుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సిరుబుజ్జిలి మండలం రావివలస మరియు చిన్న వెంకటాపురం గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు గడపలకు వెళ్లి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సేవలు పథకాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు గడిచిన 4.5 ఏళ్లలో ప్రభుత్వం వివిధ పథకాల రూపంలో అందించిన ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేసి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారన్నారు. నిరుపేదల గౌరవాన్ని పెంచేలా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆలోచన ఆశయానికి ప్రతిరూపంగా ఉన్న గడప గడపకు మన ప్రభుత్వం లక్ష్యం ఉద్దేశాన్ని ఆయన ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యమన్నారు. సాంకేతిక పరమైన సంక్షేమ పథకాలు అందకపోతే గ్రామ సచివాలయం ద్వారా దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు. 56,000 రైతు భరోసా 9,500, 2,830, 2,230, వైఎస్ఆర్ పెన్షన్ కార్డు 9,000, మొత్తం 2,30,450 అదే కదా. వైఎస్ఆర్ రైతు భరోసా 59,500, వైఎస్ఆర్ పెన్షన్ కానుక 1,38,000, 1,97,500 మనకి పూర్తిగా అందేది. వైఎస్ఆర్ పెన్షన్ 1,38,000 అందే కదా. చింతనిప్పుల చిన్న పన్ను 55,000 పెన్షన్ అంటే అమ్మఒడి డోకా 0 వడ్డీ 37,800, 56,718 ఇది మొత్తం అంతే కదా. ఈ బయాన్జన్ శాంక్షన్స్ లో ఇది శాంక్షన్ అయిందా లేదా? వేస్తారు అసలు వేస్తారు పెన్షన్ కనుక ఇవన్నీ కలిపి 2,19,000 మన జన్ ఉందే కదమ్మా. జగనన్న తోడు 20,228, 1,78,000
35,000 వైఎస్ఆర్ పెన్షన్, మీకు 38,500, ఇవన్నీ కలిపి 1,27,900. అమ్మా చిన్న అప్రస్తుందమ్మా, డోక్రస్తున్నా వడ్డీ పడింది. పెన్షన్ అందింది 1,64,000 రూపాయలు, ఇవన్నీ కలిపి 1,66,116 రూపాయలు మీకు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్ విజయశ్రీ మొదలగు వారు పాల్గొని కొత్త పెన్షన్ల దారులకు పెన్షన్ పేపర్లను అందజేశారు. ముస్లిం సోదరులందరూ పండుగ చేసుకుంటాం, కానీ ఈరోజు ఈ శుభమస్తు కళ్యాణ మండపంలో అందరూ కలిసి చేసుకునే అత్యున్నతమైన పండుగ గవర్నర్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలని గుండెల్లో పెట్టుకొని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి నిరంతరం పేదల కష్టాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆ కష్టాన్ని ఏ విధంగా తీర్చాలి అని తన సుపరిపాలన ద్వారా అందిస్తున్న ముఖ్యమంత్రి మీ అందరికీ బిడ్డలాంటి వాడు, మీ బిడ్డలకి మేలుబావ లాంటి వాడు, మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి అత్యున్నతమైన మనస్సున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి ఏకైక పండగగా తమ ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ కష్టాలలో ఉన్న పేదవారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, తప్పనిసరిగా అది నిర్వహించవలసిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటాను. మీ కష్టాన్ని చూశాను, మీకు మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరి ఓట్ల ద్వారా ముఖ్యమంత్రి అయిన నాకు ఉంది అని నమ్మి పరిపాలన అందిస్తున్న మంచి వ్యక్తి, ఈ రాష్ట్రంలో పేదల పక్షాన నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 3,000 రూపాయల పెన్షన్, మీ కుటుంబాలందరికీ కూడా ఎక్కడా ఏ ఇబ్బందులు లేకుండా, మీరేటువంటి కష్టాన్ని ఇబ్బందుల్ని పడకుండా వాలంటీరీ లాంటి విప్లవాత్మకమైన వ్యవస్థను తీసుకొచ్చి మీ ఇంటి ముందు ఉదయం 6 గంటలకే మీ తలుపు తట్టి అందిస్తున్న మంచి మహారాజు మన గౌరవ ముఖ్యమంత్రి మీరందరూ తప్పక వచ్చి ఆయన ఇంటికి వినిపించే విధంగా అడ్డదారుల్లో అధికార దర్పం ప్రదర్శిస్తున్న వైకాపా నియోజకవర్గాల ఇన్ఛార్జీల అరాచకాలు రోజు రోజుకు పెచ్చిమీరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి విపరీత పరిణామాలు చూడలేని అధికారులు ప్రోటోకాల్ నిబంధనలను పక్కన పెట్టి ఇన్ఛార్జీల పాలేరుల మారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా అనేక నియోజకవర్గాల్లో వైకాపా ఇన్ఛార్జీలు కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన నిప్పులు చెరిగారు. వాళ్ళు ఏ హోదా, ఏ అధికారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు, కీలక సమావేశాలకెలా హాజరవుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభాలు, చివరకు సంక్షేమ పథకాలు పంపిణీల్లోనూ వైకాపా ఇన్ఛార్జీలు హవానే కనిపిస్తుండడానికి సమాధానం ఎవరని ప్రశ్నించారు. మీకున్న గౌరవాన్ని మీకు మీరే కించపరుచుకునేటువంటి స్థాయికి దిగజారిపోతా ఉన్నారు. అన్ని నేను చెప్పిన వాటి అన్నిటికీ కూడా పేపర్లు టీవీల్లో కూడా వచ్చినాయి, మీడియాలో కూడా వచ్చినాయి, ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది. నేను మాట్లాడిన ప్రతిదానికి మీడియా ఎవిడెన్స్ ఉంది, వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి. అన్నిటినీ కూడా డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి, ఎన్నికల కమిషన్కి, అందరికీ మేము ఈ రిపోర్ట్ పంపిస్తున్నాం. ఏం చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలి. సివిల్ కోడ్ కండక్ట్ కింద వస్తుంది ఇది, సివిల్ కాండక్ట్ కోడ్ కిందకు వస్తుంది ఇది. సమన్వయకర్తలకు ఎవరిచ్చారు? సమన్వయకర్తలకు సలాం చేసేటువంటి
స్థాయికి ఎందుకు దిగజారుతూ ఉన్నారు? ప్రోటోకాల్ లేని వ్యక్తుల్ని సమావేశాలకు ఎందుకు అనుమతిస్తూ ఉన్నారు? వాలంటీర్లు మీటింగ్ పెట్టే ప్రభుత్వ డబ్బులు తీసుకున్న వాలంటీర్లు సమన్వయకర్తల మీటింగులు సమావేశాలు పెట్టడం ఏంటి? వాలంటీర్లు మీటింగ్ పెట్టేటువంటి రైట్ సమన్వయకర్తలకు ఎవరు ఇచ్చారు? తప్పకుండా వీటి మీద చర్యలు తీసుకోవాలని మేము ఎలక్షన్ కమిషన్కి, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి ఎందుకు పెడుతున్నామంటే అదే కమిషనర్ ఆధ్వర్యంలో ఓటర్ల ఫామ్ 9, ఫామ్ 10, ఫామ్ 11 జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా సమన్వయకర్తలకు సలాములు చేసే కమిషనర్లు ఉన్నప్పుడు, పోలీసు వ్యవస్థ ఉన్నప్పుడు ఎన్నికలు ఏ విధంగా నిష్పక్షపాతంగా జరుగుతాయనే దానికోసమే ఎలక్షన్ కమిషన్కి పెడుతున్నాం. ఇది సివిల్ కండక్ట్ కోడ్ కింద వస్తుంది కాబట్టి సిఎస్ డీజీపీకి కంప్లైంట్ చేస్తున్నాం, వీటి మీద ఏం చర్యలు తీసుకుంటారు? తప్పకుండా జరిగిన పరిణామాలు ఈ వారం రోజుల్లో ఇక్కడ కావచ్చు, పత్తిపాడు కావచ్చు, అక్కడ జరిగినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో కావచ్చు, ఏం చర్యలు తీసుకుంటారు? ప్రభుత్వం, సిఎస్ డీజీపీ ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ కూడా పెడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కాలి తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం విదితమే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ను పరామర్శించి ఆరోగ్య విషయంపై ఆరా తీశారు. త్వరితగతిన మాజీ సీఎం కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నో కష్టాలు చూసి అలసిపోయిన బతుకులకు సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుకతో భరోసా కల్పించారని పెదకురపాడు శాసనసభ్యులు నమ్మూరు శంకర్రావు అన్నారు. పెదకురపాడు మండలం 75 తాళ్ళూరులో 3000కు పెంచిన పెన్షన్లను ఎమ్మెల్యే నమ్మూరు శంకర్రావు పంపిణీ చేశారు. గ్రామంలో గడప గడపకు వెళ్లి లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ స్వయంగా అందజేశారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ పెన్షన్ 3000కు పెంచారన్నారు. పెరిగిన పెన్షన్ వల్ల అవ్వతాతలకు మంచి జరుగుతుందన్నారు. పెన్షన్ పెంపుతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. రాష్ట్రాన్ని సీఎం వైఎస్ జగన్ గారు అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. పెద్దకొరపాడు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 4.5 ఏళ్లలో అభివృద్ధి చేశామన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. మంచి కాలేజీ, మంచి టీచర్స్ ఉన్నారు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి అందరూ కూడా కృషి చేస్తే మరి ఈ స్కూలు కాలేజీ డెవలప్ అవడానికి త్వరలో మరి ఒక 1000 మంది స్ట్రెంత్ అవడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. దీనికి గ్రౌండ్ ఉంది, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ, హెచ్ఎం గారు బాగా చెప్తారు, మరి ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పక్క గ్రామాలలో కూడా మీరు అందరూ నాయకులు అందరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మనం ఎక్కడో గుంటూరు వెళ్ళి హాస్టల్లో ఒక కాలేజీలోనో చైతన్యలోనో ఇంకో లేకపోతే ఇంకో కాలేజీలోనో నారాయణ కాలేజీలోనో అక్కడ డబ్బులు కట్టి మరి హాస్టల్లో పిల్లలు ఉంచే బదులు మన పక్క గ్రామంలోనే మనకి కాలేజీ రావడం అనేది చాలా అదృష్టం. దాన్ని మీరు ఉపయోగించుకోండి, ఎందుకంటే ఇంతకన్నా గొప్పగా ఆ ప్రైవేట్ కాలేజీలు ఇంతకన్నా గొప్పగా ఫెసిలిటీస్ ఏమి ఉండవు. రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ శశాంక్ కొంగరకలన్ కలెక్టరేట్ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇందులో భాగంగా గత కలెక్టర్ గౌతమ్, పోట్రో కార్యాలయం అధికారులు, సిబ్బంది కొత్త కలెక్టర్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఏఎస్పేట మండలం ఏఎస్పేట గ్రామంలో మండల పరిధిలోని ఎంపీడీఓ ఆఫీసులో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక అమౌంట్ 3000 రూపాయల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఒక పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీ సిఫార్సు చేసిన వారికి మాత్రమే పింఛన్ మంజూరు చేసేవారన్నారు. అది కూడా ఎవరైనా చనిపోతేనో, గ్రామంలో లేకుండా పోతేనో కొత్త పెన్షన్ జన్మభూమి కార్యక్రమం పెట్టి మంజూరు చేసేవారన్నారు. మన జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. రాబో సాధారణ ఎన్నికల్లో జగన్ అన్నని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. 4.5 సంవత్సరం మీకు అందరికి అలవాటు అయిపోయింది కాబట్టి, అంటే ఈ వ్యవస్థ వల్ల అన్ని బాగానే జరుగుతున్నాయి, ఇంకెవరు మార్చలేరులే అని చెప్పేసి ఆ ఆలోచనతో ఉంటారని చెప్పి మళ్ళీ మీకు గుర్తు చేయాలని చెప్పేసి ఈరోజు మీ అందరిని పిలిచాను. అంటే మన ముఖ్యమంత్రి గారు
మీ అందరినీ కష్టాలు చూసి ఈరోజు మొదలుపెట్టారు 2250 రూపాయలతో మొదటి సంవత్సరం. ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ అందరికి ఏదో సహాయం ఇచ్చి అందరినీ పైకి తీసుకురావాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం. అందుకు తప్పకుండా మళ్ళీ మీకు రాబోయే రోజుల్లో వచ్చే వాళ్ళు చెప్తూ ఉంటారు. మీకు గుర్తుందో లేదో పోయినసారి రైతు రుణమాఫీ చేస్తామన్నారు, ఏమైనా చేశారా? ఏమైనా చేశారా? మీకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, అప్పుడు ఇచ్చారా? ఉద్యోగం లేకపోతే 3000 ఇస్తామన్నారు, ఇచ్చారా? అయితే ఇప్పుడు చెప్పేవి కూడా ఎందుకు నమ్మాలి మీరు? ఆయనైతే ఇప్పుడు పెన్షన్ ఇంకా పెంచుతాను అంటున్నాడు, అంటే పెన్షన్ పెంచి వాలంటీర్ తీసేస్తాడు. ఇవన్నీ గమనించి మీరు వాళ్ళకైతే మీడియా న్యూస్ పేపర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉంటారు, కానీ మనకు ఉండేది మీరే. మీ ఇంట్లో కానీ పక్కింట్లో కానీ ప్రతి ఇంట్లో కానీ మన ప్రభుత్వం వల్ల మీ అందరికీ ఏం మేలు జరిగిందో మీరు అందరు గుర్తించి ప్రతి ఇంటికి ప్రచారం చేసి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారో 175 సీట్లు మనం ఆయనకు మళ్ళీ కానుగా ఇవ్వాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించి ఆరోగ్య విషయంపై త్వరితగతిన కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శశాంక్ కొంగరకలన్. ఉపాధ్యాయుల సమస్యలు పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.